హాయ్ ఫ్రెండ్స్ హ్యాపీ సండే మార్నింగ్ చిన్న కథతో మీ ముందుకు వచ్చేసాను సండే ఇక నుండి ప్రతి ఆదివారం చిన్న చిన్న కథలతో మీ ముందుకు వస్తాను ఈరోజు కథని వాట్సాప్ మెసేజ్లో చదివానండి బాగుంది మీతో షేర్ చేసుకుంటే ఇంకా బాగుంటుందని ఇలా వచ్చేసాను కథ పేరైతే మెన్షన్ చేయలేదు అందులో మా హస్బెండ్ పెట్టిన పేరు సమయ స్ఫూర్తి మీరు కూడా కథ విని మీకే టైటిల్ బాగా కరెక్ట్ అనిపిస్తుంది అనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి ఇంకా కథలోకి వెళ్తే అనగనగా ఒక ఊర్లో బాగా వయసు అయిపోయిన ఉద్ద దంపతులు ఉన్నారు ఫారిన్ కంట్రీస్ అనుకోండి అయితే ఈ ఉద్ద దంపతులు ఇద్దరు మాత్రమే ఇంట్లో ఉంటున్నారు తాతగారికి ఏమో ఒక ఎనభై ఐదు ఏళ్ళు మామగారికి ఏమో ఒక ఎనభై రెండేళ్ళు ఉంటాయి అయితే వీళ్ళు ఒకరోజు రాత్రి మంచి తిన్న తర్వాత పడుకోవడానికి వెళ్ళిపోయి భార్య ఏమో అలసిపోయి వచ్చి మామగారు ఏమో అలసిపోయి వచ్చేసి మంచం మీద పడుకున్నారు తాతగారు కూడా మంచం మీద పడుకునిపోయారు అయితే మామగారు ఎందుకో కిటికీ వైపు చూస్తే అందులో నుంచి ఏమో లైట్ ఒకటి వెలికి కనపడుతుంది ఇంకా ఆమెకి లేసే ఓపిక లేక వాళ్ళు ఆయనతో లేంది ఏమయ్యో బయట లైట్ ఉండిపోయింది కాస్త లేసి వెళ్ళి ఆపేవా అని అడిగింది హలిసిపోయిన భార్య కదా చూశాడు కదా ఆయన ఇంకా సర్లే తను అడిగింది కదా అని చెప్పి ఆయనకి ఓపీకి లేకపోయినా మెల్లిగా లేచి కిటికీ దగ్గరికి వెళ్ళాడు లైట్ వేసి ఉండడం చూశాడు అయితే లైట్ వేసి ఉండడం చూస్తూ అక్కడ ఇంకో నలుగురు ఐదుగురు మనుషులు తిరుగాడుతున్నట్టు కనపడింది ఎవరబ్బా మనుషులు కనబడుతున్నారా అని కొంచెం తీక్షణంగా చూశాడు సామాన్లు అవన్నీ పట్టుకొని తలుపు బదులు కొట్టుకోవడానికి కావలసినవన్నీ పెట్టుకొని నలుగురు ఐదుగురు మనుషులు ఉన్నారు అమ్మో దొంగలు వచ్చారు అని ఆయనకు అర్థమైంది ఇక ఏం చేయాలి అని వెంటనే గబగబా ఫోన్ చేశాడు పోలీస్ స్టేషన్కి పోలీసులకి చెప్పాడు ఇట్లాగా దొంగలు వచ్చి ఉన్నారు నలుగురు ఐదుగురు ఉన్నారు మేము ముసలి వాళ్ళము ఇద్దరమే ఉన్నాము ఇంట్లోని మా అడ్రస్ ఇది అని చెప్పేసి కాస్త త్వరగా పోలీసులను పంపించండి అని చెప్పి అడిగాడు అయితే అటుపక్క విన్న మనిషి సరే అండి మీ అడ్రస్ నోట్ చేసుకున్నాము కాకపోతే ఇప్పుడు ఏ పోలీస్ టీము ఖాళీగా లేదు రాగానే మీ ఇంటికి పంపిస్తాము అని చెప్పి పెట్టేశారు సరే తాతగారికి అర్థమైంది ఇప్పట్లో పోలీసులు వచ్చేలాగా లేరు ఏం చేయాలి అని చెప్పి చాలా ఆలోచించాడు ఏం చేయగలము అని చెప్పేసి చాలా రకాలుగా ఆలోచించి అయితే మళ్ళీ పోలీసులకే కాల్ చేశాడు పోలీసులకు కాల్ చేసి ఈసారి ఏం చెప్పాడంటే ఇందాకలే ఫోన్ చేసి దొంగలు ఉన్నారు పోలీసులు పంపని అడిగాను కదండి పంపద్దు వాళ్ళని నేనే చంపేశాను మీరు ఇంకా పంపించాల్సిన అవసరం లేదులేండి అని చెప్పేసి అనేసరిగా పోలీస్కి గాబరాయి అదేంటి చంపేయడం ఏంటి అని చెప్పేసి వెంటనే పోలీసు కొందరు పది మంది లాగా పోలీసులు వ్యా అంబులెన్సులు అండ్ తర్వాత హెలికాప్టరు ఇవి అవి అన్నీ అరేంజ్మెంట్స్ చేసుకొని వెంటనే ఒక టీం బయలుదేరి వచ్చేసింది తాతగారు చెప్పిన డ్రెస్కి అయితే ఈలోపు ఈ సంగతులు ఏవి తెలియదు కదా మన దొంగలకి వాళ్ళేమో వాళ్ళు తలుపు బదులు కొట్టుకొని వచ్చే ప్రోగ్రాంలోనే ఉన్నారు వెంటనే పోలీసులు వచ్చేసి వాళ్ళను పట్టుకొని అరెస్ట్ చేసేసి తీసుకొని వెళ్ళిపోతున్నారు అయితే ఈలోపు ఒక పోలీస్ ఆయన మళ్ళీ తాతగారి దగ్గరికి వచ్చి అవును మీరు చంపేస్తామని చెప్పారు ఇక్కడ ఎవరు చచ్చిపోయి లేరు అందరూ బతికే ఉన్నారు కదా ఎందుకు అలా చెప్పారు అని అడిగాడు అంటే వెంటనే తాతగారు నవ్వి మరి మీ దగ్గర పోలీసులు ఎవరు లేరు అన్నారు మరి ఇంతమంది ఎలా వచ్చారు అని అన్నాడు ఇంకా పోలీసు ఆయనకి అర్థమైంది నాలుగు ఖర్చుకుంటూ తాతగారు సమయస్ఫూర్తిని అర్థం చేసుకొని ఇంకేమీ అనలేక అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అదండి కదా చూసారా తాతగారు ఎంత తెలివిగా పోలీసుని రప్పించారో ఉన్నారు అలా మన లైఫ్లో కూడా మనకి ఏమైనా ఇష్యూస్ ఉంటే కొంచెం నిదానంగా ఆలోచిస్తే సొల్యూషన్ దొరికేస్తుంది సరే అండి మళ్ళీ వారం మరొక కొత్త కథతో మేము ముందుకు వస్తాం అంటిల్ దెన్ బాయ్ బాయ్ సైనింగ్ ఆఫ్ లక్ష్మి